తెలంగాణలో తాను అనుకున్న షెడ్యూల్ కన్నా కూడా ఒక నెల ముందుకి వెళ్ళే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా ముఖ్యమంత్రి కేసీఆర్? ఆ రకమైన స్పెక్యులేషన్ వినిపిస్తుంది. ఆయనకు కొన్ని ఎత్తుగడలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ షెడ్యూల్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్లో కనుక వెళ్తే అప్పటికుండే ప్రతికూల పరిస్థితులని అధిగమించడానికి ఒక నెల ముందు చేసుకొని కొన్ని కొత్త ఎత్తుగడలతోటి వెళ్ళాలని. దీనికి రెండు ఆప్షన్స్ ఆయనకి. ఒకటి, నేరుగా ఎలక్షన్ కమిషన్ని సంప్రదించాలి. ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ప్రోటోకాల్ ఏంటంటే అసెంబ్లీని డిజాల్వ్ చేసి వెళ్ళాలి. అసెంబ్లీని రద్దు చేసి వెళ్తే దానికి తగ్గట్టు ముందర పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయా లేదా చూసుకోవాలి. దాదాపు 40-50 చోట్ల ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తానంటున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే అసమ్మతిని దాన్ని కౌంటర్ చేయడానికి తగినంత మెకానిజం తన కమాండర్స్ ఇన్ చీఫ్, ఇద్దరు కమాండర్స్ ఉన్నారు ఆయనకి, ఒక ఆయన కేటీఆర్, రెండు ఆయన హరీష్ రావు, ఈ ఇద్దరు కమాండర్స్ సిద్ధంగా ఉన్నారా ఆ మెకానిజం తోటి కాంబాట్ చేయడానికి అసమ్మతిని? ఇదొకటి. మరోవైపు ఒక ముసురు మాదిరి తరుముకు వస్తున్న కాంగ్రెస్ శక్తిని ఎలాగా ఎదుర్కోవాలి? దానికి ఏమైనా ప్రత్యేక వ్యూహం కావాలా? మరోవైపు కంట్లో నర్సులాగా బాధిస్తున్న బీజేపీని ఎలా కౌంటర్ చేయాలి? వాళ్ళు అధికారంలోకి వస్తారో లేదో కానీ 10-15 చోట్ల వాళ్ళు గెలుస్తారు. ఒక 30 చోట్ల బీఆర్ఎస్ గెలుపోటల్ని బీజేపీ ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ అటుంచితే ఇప్పటిదాకా నమ్మదగిన మిత్రుడని తాను భావిస్తూ వస్తున్న మజ్లిస్ ఓవైసీ రేపొదన కాంగ్రెస్ వైపు జంప్ అవుతారా? ఎందుకంటే మజ్లిస్ అనే పార్టీ ఎప్పుడు గోడ మీద పిల్లి తెలంగాణలో. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన ఎలైనవి వెళ్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు వాళ్ళవి. సో మైనారిటీ అప్పీజ్మెంట్ చేస్తే హిందువులు ఓట్లు పడతాయా, చేయకపోతే మైనారిటీలు దూరం అవుతారా? ఇన్ని వేదనలు ఉన్నాయి. పైపెచ్చు ఇవాళ ఆయన కొత్తగా కేసీఆర్ ముందున్న సవాల్ ఏంటంటే, హఠాత్తుగా ఆయన ముందు మజ్లిస్ తీసుకొచ్చిన ప్రతిపాదన, ఇంకో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాకు ఇవ్వండి, కేటాయించండి, రాజేంద్ర నగర్ అండ్ జూబ్లీ హిల్స్. ఒకవేళ మజ్లిస్ విస్తరణకి కేసీఆర్ అంగీకరిస్తే రేపొద్దున అది బీఆర్ఎస్ని మింగేస్తుందా అర్బన్ ఏరియాస్లో? ఒకవైపు ప్రధానమైన ప్రతిపక్షంగా ఎమర్జ్ అవ్వాలని చూస్తున్న బీజేపీ హిందూ ఓట్ని కన్సాలిడేట్ చేసుకుంటూ పోతే మజ్లిస్ సెంటర్ అవుతే హిందూ ఓటు కన్సాలిడేట్ అయ్యి అక్కడ కూడా బీజేపీ గెలుస్తుందేమో, ఈ అనుమానాలు ఉన్నాయి. లేకపోతే ఆయనకు ఇంకొక అనుమానం కూడా ఉంది, మజ్లిస్కి బీజేపీకి ఏమన్నా లోపాయికారి ఒప్పందం ఉందా? బీజేపీ హిందూ ఓటు కన్సాలిడేట్ చేయాలనుకుంటున్న చోట మజ్లిస్ అభ్యర్థుల్ని యూపీ మోడల్లో నిలబెట్టాలని చూస్తోందా? సో ఇన్ని అనుమానాలు ఆయన్ని ముప్పిరి కొన్నాయి. సో ఈ క్రమంలో ఆయన ఏం చేస్తున్నారు కేసీఆర్? ఒక నెల ముందుకెళ్తే అలా ఉంటుంది. ముందుకెళ్ళాలంటే డిజాల్వ్ చేయాలి. యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తే డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. పోనీ డిజాల్వ్ చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సాధారణంగా ఒక సంప్రదాయం ఆనవాయితీ ఉంది, మీరే కొనసాగండి అని గవర్నర్ చెప్తారు. కానీ ఈ గవర్నర్ చెప్తారా, వెంబడే గవర్నర్ రూల్ డిక్లేర్ చేస్తారా? గవర్నర్ రూల్ డిక్లేర్ చేస్తే తాము అనుకున్నట్టు తమ వ్యవస్థల్ని నడుపుకోవడానికి మునుగోడు సమయంలోనో హుజూరాబాద్ సమయంలోనో దుబ్బాక సమయంలోనో చేసిన ఈ బీభత్స కాండని బీఆర్ఎస్ చేయగలుగుతుందా? సో ఇన్ని సందేహాలు ఉన్నాయి. గవర్నర్ అవకాశం కోసం ఎదురు చూస్తుంది, ఎందుకంటే గవర్నర్ గారు ఆవిడ ఎప్పుడు చూసినా పాపం ఇటీవల కాలంలో న్యాయంగా మాట్లాడుకుంటే ఆమెని దూషిస్తారు, ఆమెని పిలవరు. ఇలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్లో చాలా వరకు ఆమె హర్ట్ అయి ఉన్నారు, గవర్నర్ హర్ట్ అయి ఉన్నారు. రాజ్యాంగంలో ఆయన షీఈస్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ స్టేట్, వీ హ్యావ్ టు ఆనర్. మనకి కుర్చీలో కూర్చున్న వ్యక్తులతోటి విభేదాలు ఉండొచ్చు, కానీ సంప్రదాయాన్ని అయితే పాటించాలి. పిలవాల్సిన అధికారిక కార్యక్రమాలకి పిలవకపోవటం, ఆమెకి సముచిత గౌరవం ఇవ్వకపోవటం, అలాగే కొన్ని బిల్లులు పెండింగ్లో పెట్టుకోవడానికి ఆమెకున్న కారణాల మీద నిందలు వేయటం, సో ఇన్ని రకాల దాడులు చేస్తున్నప్పుడు ఎటు నుంచి బీఆర్ఎస్కి సహకారం అందుతుంది? ప్రజలు బీఆర్ఎస్ ఇస్తున్న పథకాలని నమ్ముతారా? రైతు బంధు ఇవాళ దేశవ్యాప్తంగా అమలు చేసుకుందాం అని అంటున్నారు, అది ఎంతవరకు మీరు కన్విన్స్ చేయగలరు? రెండవది, కర్ణాటకలో బీఆర్ఎస్ చేసిన ప్రయోగం దాని రిజల్ట్ చూసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ భవనాలు బలంగా వేస్తున్నప్పుడు న్యూట్రల్ ఓటర్ సహజంగానే కాంగ్రెస్ వైపు ఈల్డ్ అయ్యే అవకాశం ఉంది కదా? ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జరిగే పరిణామాలు. సో ఈ క్రమంలో కేసీఆర్ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి, ముందస్తుకు వెళ్ళడానికి ఆయనకున్న రీజన్స్ ఏంటి? అండ్ రెండోది, తన కమాండర్స్ ఇద్దరి మధ్య సమన్వయం ఉందా? మరో పక్క కవిత లిక్కర్ స్కామ్, ఈ కేసులో బీజేపీ ఎలా చేస్తుందో, ఇవన్నీ తిరగదోడితే రేపొద్దున జరిగే పరిణామాలు ఏంటి? సో ఇవన్నీ. ఇంకోటి, ఆల్రెడీ కేసీఆర్ ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే సిబిఐ కాళేశ్వరం, సిబిఐ టీమ్స్ కాళేశ్వరంని ప్రాంతాన్ని 2-3 సార్లు విజిట్ చేశాయట, చాలా డిస్క్రీట్గా. దే హ్యావ్ యాంపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇర్రేషనల్ అండ్ ఇల్లాజికల్ యాక్టివిటీస్, కరప్షన్ యాక్టివిటీస్కి సంబంధించిన సమాచారం కూడా
సిబిఐ సేకరించింది. ఇవన్నీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నా ప్రయోగిస్తారు ఎలక్షన్స్ ముందు? ఈ ఆందోళన అయితే ఉంది. అసలు కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి అక్కడ మాట్లాడింది ఏంటి? బీజేపీ పెద్దలతో మాట్లాడింది ఏంటి? ఇవన్నీ మరి వీటికి సమాధానాలు ఏంటి? కేవలం రాష్ట్ర అభివృద్ధి, అక్కడెక్కడో మనం మహేశ్వరం దాకా మేము మెట్రోని విస్తరిస్తాం, ఇటు చూస్తే ఇటు చౌటుప్పల్ దాటి విస్తరిస్తాం, ఇవన్నీ చెప్పేస్తే నమ్మేయటానికి అయితే జనం సిద్ధంగా లేరు. అవి మాట్లాడి ఉండొచ్చు కాక. హోమ్ మంత్రి శాఖ భూములు ఉన్నాయి, డిఫెన్స్ భూములు ఉన్నాయి, దాని మీద మాట్లాడటానికి అని వెళ్ళానని అంటున్నారు. మాట్లాడుంచు కాక, దానికే సంబంధం లేదు. ఎందుకంటే విజన్ విషయంలో, కేసీఆర్కు ఉన్న విజన్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎవరు ఎట్లాంటి డిస్ప్యూట్ చేయరు. కాకపోతే ఈ విజను, ఈ డెవలప్మెంటు అచ్చంగా మేమే చేశాము, మా వల్లే సాధ్యమైంది, మాకు కేంద్ర ప్రభుత్వం బాకీ ఉంది కాబట్టి ఆ డబ్బులు ఇస్తుందనే ధోరణిలో మాట్లాడుకుంటూ వస్తే మాత్రం అక్కడ ఉన్నది బీజేపీ హెడ్ క్వార్టర్స్ సహించదు. సో ఈ రకంగా చూస్తే మరి ఏ రాజీ ఫార్ములాలోకి వెళ్ళారా కేటీఆర్? ఏమన్నా కేసీఆర్ ఏమన్నా కేసీఆర్ కేటీఆర్ ద్వారా రాజీ ఫార్ములా పంపించారా, లేకపోతే బీజేపీ పిలిపించిందా ఏదో ఒక నెపం పెట్టుకుని రండి అని? ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి కావాలి 280, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ సర్వే చూస్తే 285 నుంచి 300 మధ్య వస్తాయంటున్నారు. వస్తే తగ్గేసి ఒక 280 అనుకుందాం, ఒక 20-30 సీట్లు తగ్గుతాయి, మరి ఇక్కడ గెలిచే వాళ్ళ లెక్కలు కూడా కావాలిగా. సో వీళ్ళని కూడా తీసుకోవాలి కదా. వీళ్ళని నేరుగా టికెట్లు అడుగుతారా, సీట్లు అడుగుతారా, లేదా మీరు గెలుచుకున్న తర్వాత మాకు ఎపెక్స్ ఎపెండ్ అవుతారా, మా పార్టీకి అనుబంధంగా పనిచేస్తారా అడుగుతారా? ఎందుకంటే ఈ తర్వాతి వ్యవహారాలు బీజేపీ అంతగా నమ్మదు. ఆరితేరిన పార్టీ, ఇట్లాంటి కూర్పులు చేర్పుల రాజకీయాల్లో ఆరితేరిన పార్టీ ఈ తరహా వ్యవహారాలు నమ్ముతుందని నేను ఎందుకు. ఆంధ్రప్రదేశ్ అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఎలాగో ఈళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం బెంగలేదు. లేదు ఆప్షనల్ ఆప్షన్ కోసం చంద్రబాబును కూడా అలాగా తీసి పక్కన పెట్టుకున్నారు, సో పక్కన ఉంటారని ప్లాన్ బిలో భాగంగా. ఇక్కడ ప్లాన్ ఏ బి రెండు బీఆర్ఎస్ఏ, మీరు సీట్లు నేరుగా ఇస్తారా వాళ్ళకి, 10 కేటాయిస్తారా, ఉన్న 17లో 7 ఇస్తారా 10 ఇస్తారా, ఏ లెక్కలు వాళ్ళు అడిగి ఉంటారు. దానికి కేసీఆర్ ఏమన్నారు? దానికి ప్రతిగా అసెంబ్లీ జోలికి రామనే ప్రతిపాదన కూడా వాళ్ళకు ఉంది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే మరి ఇంతకాలం పోరాటం చేసిన బండి సంజయ్, అలాగే ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని సినిమా చూడాల్సిందే. సరే సరే, అది వేరే విషయం. ఆ విషయం పక్కన పెడితే ఈ 10 కాకపోతే 7 or 8 సీట్లు వాళ్ళు అడుగుతారు అవుట్ ఆఫ్ 17. అడిగితే గెలిపించుకునే సత్తా బాధ్యత, ఆ సత్తాయే కాదు ఆ బాధ్యతను కూడా కేసీఆర్కి అప్పచెప్తారు. దాన్ని ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇన్ని ఇంచాలు ముప్పిరిగి ఉన్న తర్వాత కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు లేబోతున్నారో రాబోయే కాలంలో మనమే చూడాలి.